హాయ్ నిఖిత్ గారు. హలో అండి. ఫైనల్లీ సోమాజీ కూడా షోరూమ్కి వచ్చేసాను నేను. సో ఇక్కడ ఎలాంటి కలెక్షన్ పెట్టారు ఏంటి మొత్తం చూసేద్దామని. దట్టు శ్రావణ మాసంలో ఉన్నాం కదా, సో సంథింగ్ వెరైటీగా ఏమైనా పెట్టారా, క్రియేట్ చేశారా? డెఫినెట్లీ. రైట్ అండి, చూద్దామా? యా. వావ్. సో మంచి రాలే కదా ఓపెనింగ్ రాలేదండి, స్టార్టింగే అదిరిపోతుంది. మొత్తం క్రిస్టల్స్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, మంది స్టార్టింగ్ అదిరిపోతుందండి. దేవుడు బొమ్మలు చాలా బాగుంటాయి. ఏంటండి దేవుడిదా? శ్రావణ మాసం కదా, మాల్ మొత్తం సెట్టింగ్ చేస్తున్నారు. అష్టలక్ష్మి కాన్సెప్టా? కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసానికి మనం స్పెషల్ గా డిజైన్ చేసి అమ్మవారి ఫేస్ కాఫీ టేబుల్ మనకి చెట్లు తెలుసుకోవటం మొత్తం ఎంటైర్ గా మనకి పూజ సెట్ కి ఏవైతే మనం అలంకరించుకుంటామో కంప్లీట్ గా ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. చాలా బాగుంది కాన్సెప్ట్, ఎందుకంటే ఫ్లవర్స్ మళ్ళీ మళ్ళీ మనం తీసి ఇంకో చోట స్టోర్ చేసుకోవాలి కదా, అలా కాకుండా కరెక్ట్ గా డెకరేషన్ చాలా గ్రాండ్ గా ఉంది. దీంతో పాటు చక్కగా తులసి కోట. Yes, ma'am. చెరుకు అంటే మనము అమ్మవారికి ఏదైతే మనం పూజలో పెట్టుకుంటామో ఇవన్నీ కూడా సెట్. శ్రావణ మాసం కదండి, సో ఇప్పుడు ఇందులో ఇదంతా సెట్ మేము సెట్ చేసాము. మీకు ఏది కావాలన్నా యాడప్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. అమ్మవారి ఫేసెస్ కూడా చాలా మోడల్స్ ఇచ్చాము అన్నమాట. కలశం మీద పెట్టారా? జస్ట్ ఇలా స్టాండ్ చేసి పెట్టారు. అరటి చెట్టు ఎంత బాగుందో చూడండి, చక్కగా దేవుడి దగ్గర పెట్టుకుంటే ఒకలాంటి ఆనందం భలే సంతోషంగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అన్ని స్టోర్స్ లో సిల్వర్ కలెక్షన్ బాగా ఇంట్రొడ్యూస్ చేసాం శ్రావణ మాసం అని. ఇదనే కదా అన్ని 4 స్టోర్స్ లో వైడ్ రేంజ్, యాంటిక్ లో, మ్యాట్ ఫినిష్ లో, అమ్మవార్లు అంటే ఇప్పుడు బాగా పూజ సీజన్ కి కొంటారు కదా, అవునవును. సో మొత్తం సెట్స్ కానివ్వండి, అందులో వెరైటీ ఇన్నోవేషన్స్, ఇప్పుడు ఈ స్టాండ్ కానివ్వండి, అట్లా బాగా ఆలోచించి తెచ్చాము. కాదు నిఖిత, ఇది చెప్పండి, ఈ ఈ సెట్ వరకు ఎంత అవుతుంది ప్రైస్? అంటే ఈ ఫ్లవర్స్ తీసేద్దాం, ఈ రెండు ఫ్లవర్స్ కూడా తీసేద్దాం, ఎందుకంటే తులసి కూట అనుకుంటాము, ఇవి రెండు చెరుకు గళ్ళు కావాలి, అండ్ అరటి చెట్లు కూడా కావాలి. ఈ ఫ్లవర్స్ 108 ఫ్లవర్స్, ఇది మన ఇష్టం కదా, మన ఆప్షన్ కదా, ఇష్టం అంటే పెట్టుకోవచ్చు అని దానికి పాసిబిలిటీ ఉందని పెట్టారా? ఇది కూడా పక్కన పెడదాం. ఇంతవరకు అయితే అప్రాక్సిమేట్ గా ఎంత అవుతుంది? చూడండి ఈ ప్లేట్ లో పెట్టిన ఈ మొత్తం ఐటమ్స్ వరకు ఒక 2 kgs సిల్వర్ లో వస్తుంది, అది 1.8 లో వచ్చేస్తుంది. ఈ కుందులు ఎంత వెయిట్ ఉన్నాయండి ఒక్కొక్కటి? శంఖ చక్రాలు ఇచ్చారు, అన్ని సైజెస్ లో ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి, చిన్న సైజ్ నుంచి స్టార్ట్. దట్టు శ్రావణ మాసం కదా, ఖచ్చితంగా మనం పూజలో వాడతాం కాబట్టి చాలా బాగుంది. మీరు ముందు మీరు పెట్టిన డెకరేషన్ చాలా బాగుందండి. పాము చాలా కష్టపడి. అవునవును, థ్యాంక్ యూ. అష్టలక్ష్మిలు కూడా దేనికి అది డీటెయిలింగ్ గా బాగా పెట్టారు. ఫేసెస్ చూపిస్తారా ఇంకా అమ్మవారి ఫేసెస్ ఒకసారి? బా ఎంత బాగున్నాయండి అమ్మవారి ఫేసెస్, చాలా బాగున్నాయి. సిల్వర్ కి గోల్డ్ కవర్ ఏంటండి? యాక్చువల్లీ ఇదంతా సిల్వర్ మెటలే మేడం. సిల్వర్ మెటల్ మీద ఏంటంటే గోల్డ్ అపీరెన్స్ కోసం ఎంటైర్ గోల్డ్ ఫినిషింగ్ డిజైన్ చేశారు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు. ఫీచర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి, కళ్ళు, ముక్కు, పెదవులు, అమ్మవారి ఫేస్ చాలా క్లారిటీ, డీటెయిలింగ్ గా ఇచ్చారు, చాలా కలగా. ఇవి సిల్వర్ లో, ఇవి కంప్లీట్ ప్లెయిన్ ఫినిషింగ్ లోనే
మీకు అక్కడక్కడ ఈ ఎంగ్రేవింగ్ వర్క్ వస్తుంది అన్నమాట. ఎంటైర్ గా ఫేస్ లో ఫీచర్స్ అనేది చాలా కలగా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు మ్యాట్ ఫినిషింగ్ లో ఫేస్ ని ఇంకా హైలైట్ చేయడం కోసం ఇవి డిజైన్ చేశాం. స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఎక్కడ నుంచి ఉంది? స్టార్టింగ్ మీకు 13,000 నుంచి 5,000, 4,000, 3,000 కూడా మనకి 3,000 ఫేస్ ఏ ఫేస్ వస్తారు అమ్మవారికి కూడా మీకు అవైలబుల్ వస్తుంది. ఇది 35 grams అండి. చాలా బాగుంది, చాలా దీంట్లో ఏంటంటే అమ్మవారి ఫేస్ కుదరాలి. అవును, అంటే చూడండి అదే కదా, అదే కదండి, మరి చాలా బాగుంది. సో స్టోర్ కు వచ్చిన వాళ్ళు గోల్డ్ తీసుకున్న తర్వాత రిక్వైర్మెంట్ లేకపోయినా కంపల్సరీ ఒకటి పిక్ చేసుకుని వెళ్ళిపోతారు, అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ టైప్. స్పెషల్ రిక్వైర్మెంట్ లేకపోయినా ఇప్పుడు సీజన్ కాబట్టి శ్రావణ మాసానికి కంపల్సరీ వరలక్ష్మి రూపం అంటే కంపల్సరీ మనం పిక్ చేస్తాం. సో చాలా మూవింగ్ ఉంది, మనం చాలా స్టాక్ తెచ్చాం, ఇంకా కూడా చాలా స్టాక్ ఆన్లైన్ లో కూడా మనం సేల్ చేస్తున్నామండి. ఫేసెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో కూడా సేల్ చేస్తున్నాం. చాలా బాగుంది, నాకైతే మాత్రం ఎంటైర్లీ ఇది చాలా బాగా నచ్చిందండి. చాలా చాలా అంటే చాలా డెకరేట్ మీరు పెట్టిన సెటప్ తో పూర్తిగా ఓకే బా ఇలానే తీసేసుకోవాలి అనిపించేస్తుంది. కాన్సెప్ట్ అదే మేడం, యాక్చువల్గా మనం పెట్టింది కూడా అంటే కస్టమర్స్ కి వాళ్ళకి లేని ఆలోచనలు మనం కల్పించి దీంట్లో ఏమేమి ఆల్టర్నేట్ గా పూజకి సంబంధించిన వస్తువులు ఏమేమి పెట్టాలి అన్నది వాళ్ళకి ఒక్కసారి రిటర్న్ రిమైనింగ్ వాళ్ళకి గుర్తు చేసి ఇలాగ ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్తే.